పాపులర్ స్టార్ హీరోలకు ఒక్కోసారి ఊహించని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అయితే వాటిని వారు స్పోర్టివ్గా తీసుకుంటారు, కానీ ఫ్యాన్స్ మాత్రం తలకెక్కించుకొని కింద మీద పడుతూ ఉంటారు. గతంలో మల్టీనేషనల్కు చెందిన మరో రెండు బేవరేజ్ కంపెనీలు తమ కూల్ డ్రింక్స్ యాడ్ ప్రచారంలో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ను ఎదురెదుట నిలబెట్టాయి. చిరంజీవి ఒక కంపెనీ ప్రమోట్ చేయగా అదే సమయంలో పవన్ కళ్యాణ్ మరో కంపెనీకి ప్రచారం చేశాడు. ఆ యాడ్ స్క్రిప్ట్ను సైతం అన్నదమ్ముల మధ్య ఒకరొకరు ఛాలెంజ్ చేసుకునేలా రాశారు. ఇక ఇలాంటి సమస్య ఈ మధ్య నాగార్జున ఆయన కోడలు అక్కినేని సమంతకు ఎదురైంది. నాగార్జున ఓ ప్రముఖ డిటర్జెంట్ కంపెనీ ప్రకటనలో నటించగా దానికి పోటీగా మరో డిటర్జెంట్ కంపెనీని సమంత బ్రాండ్ అంబాసిడర్గా ఎంపిక చేశారు. నాగు ప్రకటన విభేదించే సంభాషణకు సమ్ముతో చెప్పించింది. ఇక లేటెస్ట్గా ఇలాంటి పోటీ ఒకటి బన్నీ అండ్ చెర్రీల మధ్య మొదలైంది. అల్లు అరవింద్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరిస్తున్న ఆహా ఓటీటీ ఆయన తనయుడు స్టార్ హీరో అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. బన్నీతో ఆ మధ్య ఆహా సంస్థ ఓ ప్రమోషనల్ సాంగ్ను సైతం చిత్రీకరించింది, ప్రచారం జరిగింది. తాజాగా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ఓటీటీ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్గా రామ్ చరణ్ను ఎంపిక చేసింది. ఇప్పటికే స్టార్ మా ఛానల్తో ఉన్న ఒప్పందం కారణంగా బిగ్ బాస్ షోకు చెర్రీని పంపించింది. అక్కడ నాగుతో ప్రచార గీతాన్ని విడుదల చేసింది. అటు ఆ కార్యక్రమం టీఆర్పీ పెంచుకుంటూ ఉంటుంది, తమ ఓటీటీ ప్లాట్ఫామ్కు ప్రచారం జరిగినట్టు ఉంటుందని నిర్వాహకుల ఆలోచన. ఏదేమైనా లోకల్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాతో పోటీ పడుతున్న డిస్నీ ప్లస్ హాట్స్టార్కు రామ్ చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడాన్ని మెగా ఫ్యాన్స్ ఎంతవరకు పాజిటివ్గా తీసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ RRR సినిమాతో షూటింగ్లో బిజీగా ఉండి ఆ సినిమాను కంప్లీట్ చేసి విడుదలకు సిద్ధంగా ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే స్టైల్ స్టార్ అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే భారీ ప్యానిటా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది. ఈ సినిమాని 25th December క్రిస్మస్ పండుగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు మేకర్స్.